ఎందుకంటే నేను పూరుపుడు సర్పంచ్ గా చేశానమ్మా, 18 సంవత్సరాలు చేశాను. మా ఊర్లో సారా లేకుండా చేశాను. సారా ఉండకూడదు, బ్రాందీ షాప్ ఉండకూడదని 8 రోజులు ఆమనిరాహార దీక్ష చేసి నేను బ్రాందీ షాప్ తీయించాను మా ఊర్లో. అదే రకంగా మీ ఊరు చేస్తాను. ఒక్క అవకాశం ఇవ్వండి, సారా అన్నది లేదు ఉండదు, బ్రాందీ ఉండదు. మీ ఊరు అందరూ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాం. ఇప్పుడు ఏమో తాగేస్తున్నారు, 100 రూపాయలు చేస్తారు, 200 తెచ్చినా తాగేస్తున్నారు, గుండెలు పాడైపోతున్నాయి, చిన్న వయసులోనే చచ్చిపోతున్నారు. కంపల్సరీ సారా లేకుండా చేద్దామమ్మా. నేను చేస్తాను. సారా ఉండదు మన జనసేన పార్టీలో, మద్యం డబ్బు ఉండదు, నీతి నిజాయితీ పరిపాలన చేద్దామమ్మా. మీరందరూ ఓట్లేసి గెలిపించండి, మన అమ్మాజీని మీ బిడ్డలాగా ఉంటుంది. ఒక్క అవకాశం ఇవ్వండి అమ్మా, ఒక్కసారి జనసేన పార్టీ. సామాన్యుడు పార్టీ వాళ్ళకి రూట్ మ్యాప్ చెప్పట్లేదండి ఎవరు. అమ్మా అమ్మా పిల్లమ్మగారు, పిల్లమ్మగారు భోజనం పెడతా అమ్మా. అమ్మాజీని గెలిపించాలమ్మా, ఒక్క అవకాశం. ఇప్పుడు దాకా పెట్టాలి పెట్టారు, పేదండి పెట్టిన పెట్టాం, జనసేన పార్టీ ఒక్కసారి గెలిపించాలి. జెండలు వెనకాల పట్టుకోండి, ఉదర్లండి ఉదర్లండి.
పరిగెట్టాలి. ఒక్కసారి ఇప్పుడు దాకా పెద్దోళ్ళ చేతిలో ఉంది మా పంచాయతీ, కోటేశ్వరి చేతిలోనే ఉంది పంచాయతీ. మనం ఎవరన్నా ఎవరికి చిత్రపట్నం చేతులు పెట్టుకున్నారు. మన పెద్ద మీ తోబుట్టు లాంటి పెద్ద ఒకసారి సర్పంచ్ గెలిచిందంటే ఆదర్శంగా చేస్తాను. ఊరిని కొలలుకుంటేనే రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా చేస్తాను. గురుపుని ఎలా చేసానో తెలిసేది మీకు? ఒక ఆదర్శంగా చేశాను. 3 సార్లు సర్పంచ్గా చేశానమ్మా నేను. జనసేన పార్టీ నుంచి మన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాం. చెల్లిని సర్పంచ్ తగ్గించండి, నేను చేస్తాను. పంచాయతీ నిధులు కూడా డైరెక్ట్ కేంద్రం నుంచి వస్తాయమ్మా. మనకి ఎమ్మెల్యే లేదు అన్నది మీరు బాధ పెట్టుకోవద్దు. అన్ని పనులు ఇలాంటి మురుక్కాలలో ఉండవు. సిమెంట్ రోడ్లు అన్నీ నేను చేస్తాను, నాది పూసి. నేను ఈ అమ్మాయి సర్పంచ్ గెలిచిన తర్వాత అవన్నీ చేయకపోతే రేపు నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన నన్ను అడగండి. మీరు ఒక్క అవకాశం ఇవ్వాలి, గెలిస్తానమ్మా. తప్పకుండా తప్పకుండా, మీరు తప్పకుండా, మీరు తప్పకుండా తప్పకుండా. మీరు లైట్ ఇటుగా ఫోకస్ అడ్డుపక్క పెట్టండి, దీని ఏం పెడుతుంటే కనపట్లేదు. గంగాధర అమ్మా ఉండలే పర్లేదు. గంగాధర్ చెప్తాను. సిమెంట్ రోడ్లే కాదు, మీరు పేద ఇల్లు కట్టించడం కూడా నేను చేస్తాను. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, అమ్మాయిని సర్పంచ్ గెలిపించాం. పేదండి పెద్ద మీకులాగే కోటేశ్వరి గెలిపింటే ఏం కనపడవు వాళ్ళకి. ఈ మురికాలలో కనపడవు, ఈ కుళ్ళిపోతుల రోడ్లు కనపడవు, ఇలాంటి పాపలు కనపడవు వాళ్ళకి. మురికి కోపంలో ఉన్నటువంటి ఈ రోడ్లన్నీ చూస్తా ఉన్నాం, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, మురికి కోపంగా ఉంది. మరి చాలా ఇల్లులన్నీ కూడా పాకలు ఉన్నాయి, చాలా నిరుపేదలు దీనావస్థితిలో ఉన్నారు. జనసేన పార్టీ తరఫున ఈ గ్రామంలో సర్పంచ్గా గెలిచి తప్పనిసరిగా నూతన రాజకీయ వ్యవస్థని ఈ గ్రామంలో మొదలు పెడతాం. జగ్గంపేట నియోజకవర్గంలో అనేక గ్రామాలు జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నాం. అన్ని గ్రామాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో తప్పనిసరిగా విజయం సాధిస్తాం. జనసేన జెండా అన్ని గ్రామాల్లో కూడా పంచాయతీల్లో ఎగరవేసే విధంగా జగ్గంపేట నియోజకవర్గంలో తీవ్రమైన కృషి చేస్తూ ఉన్నాం. జై జనసేన. గంగాధర్ గురుగారు ఒకసారి రండి. జెండా జెండా అబ్బాయి చెప్పుకున్నాను. జెండాలు చెప్తాడు, కర్మకులు ఉండాలి, కర్మకులు జెండాలు తెప్పిస్తున్నాను. తోడ తిప్పారా? పెద్దోళ్ళ చేతులు పెట్టండి, కుర్రోళ్ళ దగ్గర తీసి పెద్దోళ్ళకి ఇవ్వండి. మంచిది మంచిది. ఒక ప్యాకెట్ ఇవ్వండి.
ఏ సోమయ్య మంచిరా యజమయ్య వాళ్ళకి ఇచ్చావు కొట్టోళ్ళకి ఇచ్చా తమ్ముడు కొట్టోళ్ళకి ఇచ్చావా తమ్ముడు కొట్టోళ్ళకి ఇచ్చావా వచ్చింది ఇంకోండి ఇంకోండి ఇంకో ఎక్కడ ఈ అబ్బాయి చేస్తాడు ఆయనకి కర్మకులు తగిలించాలా కాదు కుర్రోళ్ళకి అసలే ఒక ఎందుకంటే ఉపయోగం ఉండదు మనకి వాటిలో మెంబర్లు ఉన్నారా తమ్ముడు చేస్తారా ఉన్నారా లాభం టీవీ చూస్తున్నారు టీవీ చూస్తున్నారు లేకపోవడం చెప్పండి అయిపోయా తప్పకుండా ఆఫీసులు ఉండాలమ్మా వెళ్ళొస్తామా అలాగే అమ్మా అలాగే షేక్ చేయ అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.